ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. లూకాసు వార్త 2:11. సహోదరి సహోదరులారా, క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తును 16 సార్లు రక్షకుడు అని అనడం కనిపిస్తుంది. పాపిష్టి మనుషుల్ని పరిశుద్ధులుగా చేసి వారి పాపాల తాలూకు శిక్ష నుండి తప్పించడానికి దేవుని సన్నిధిలో శాశ్వతమైన నీతి న్యాయాలు అనుగ్రహించి నిత్యము సమాధానకరమైన స్థితిలోనికి, ఆనందకరమైన స్థితిలోకి వారిని తేవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు మనుషులను వారి పాపాల్లో రక్షించడు గాని వారి పాపాల నుండి రక్షిస్తాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచి ఆయన్ను రక్షకునిగా అంగీకరిస్తారో వారు ఆయనిచ్చే నిత్య జీవాన్ని పొందుకుంటారు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు, మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అని. ప్రియులారా, యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మీ హృదయమందు విశ్వసించిన ఎడల మీరు రక్షింపబడుదురు. ఏలేనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక ప్రభువే అందరికీ ప్రభువయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభునామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడనుగాను, అపోస్తలుడుగాను, బోధకుడనుగాను నియమింపబడితిని. ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను అని. సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పాపులను రక్షించుటకు నీవు ఈ లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. తండ్రి, మేము నీ అందు విశ్వాసముంచి నిన్ను రక్షకునిగా అంగీకరించి నీవిచ్చ నిత్య జీవాన్ని పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ సన్నిధిలో శాశ్వతమైన నీతి న్యాయాలు కలిగి నిత్యము సమాధానకరమైన స్థితిలో, ఆనందకరమైన స్థితిలో మేము జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.